నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? పేరు నా పేరు సత్యనారాయణ యాదవ్ అన్న. యాదవ్ ఏం చేస్తారన్న? మీరు వ్యవసాయం చేస్తామన్నా? ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 12 ఎకరాలు ఉంది అన్న. 12 ఎకరాలు. 12 ఎకరాలు ఏ పంట సాగు చేస్తుంటారు మీరు? పత్తి వేస్తాం, మొక్కలు వేస్తాం, వరి వేస్తాం. ఎట్లా మంచిగానే వస్తున్నాయా పంటలు? మంచిగానే ఉండదు. మరి ఎట్లా పంట పండిస్తే గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఇస్తుంది అన్న ప్రభుత్వం? అంటే మాకు ఎకరాలు ఏంటంటే మొక్కలు అది వరేస్తాం కదా, ఈయన రోడ్డు మీద వస్తాం, రోడ్డు మీద కళ్ళంలో వస్తే గవర్నమెంట్ వచ్చి కొనుక్కోపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ను రాకముందుకు దళాలీలు మార్కెట్ తీసుకుపోతే 1200 1300 ఈ విధంగా కొనేది. గవర్నమెంట్ స్టార్ట్ అయిందంటే బయట ఉడక ఆ రేటు కొంటారు, అట్లా అవుతుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం గెలిచినాక మరి రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తుందా? మంచి ఉంది రైతులకు. మాకు ఇంకొకటి ఏదంటే డ్యాములు ఉడక అయిపోతే ఇంకా శశ్యామలం అవుతారు, రైతులకు శశ్యామలం అవుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కరెంట్ ఇబ్బంది లేదు, ఏదంటే ఇబ్బంది లేదు. అవసరం వచ్చి బోర్ ఆన్ చేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు, కరెంట్ ఏం లేదు, బాగానే ఉంది. ఇంకొకటి మేము కూడా నేను కూడా 5-6 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా. ఒక రైతు బంధు రాకముందు సౌకర్య దగ్గర డబ్బులు తెచ్చేది, పెట్టుబడి సాయానికి 50 వేలు 40 వేలు 3 రూపాయల మీద తెచ్చేది. రైతు బంధు వచ్చి నేనే బంద్ చేసిన, మొత్తానికి పోగడా బంద్ చేసిన. ఇక మన పంట పడినా పంట పోయినా కొద్దిగా కొద్దిగా అంతే వాన లేక కొద్దిగా కొద్దిగా అంతే ఆనే కడేసుకో, 3 రూపాయల మీద కడేసుకుని మొత్తం పైసలు అట్లా ఆ విధంగా అట్లా ఇది చాలా బాధ అనిపిస్తుంది. రైతులకైతే మంచి ఉంది అనుకో, రైతు బంధు రైతు బీమా గరీబ్ వాళ్ళ కళ్యాణ లక్ష్మి అనే పథకం కూడా మంచిగా ఉంది. అట్లా మరి క్రాప్ లోన్ తీసుకున్నాం అన్న? మరి క్రాప్ లోన్ తీసుకున్నాం. మరి మాఫీ అయితేనే పైసలు అయితే మాకు నమ్మకం, కేసీఆర్ నమ్మకం ఉంది అంతే. మరి 1 లక్ష రూపాయలు మాఫీ కాలేదని కొంతమంది రైతులు వ్యక్తం చేశారు. ఫస్ట్ ఒక విడత అయిపోయింది కదా, ఫస్ట్ గవర్నమెంట్ అయిపోయింది, సెకండ్ గవర్నమెంట్ లో చేస్తారని మాకు విశ్వాసం ఉంది కేసీఆర్ మీద. అట్లా మళ్ళా 6 నెలలైతే ఎలక్షన్స్ ఉన్నాయి, దగ్గర వస్తున్నాయి, ఇప్పుడు వేసాడా? విశ్వాసం ఉంది, 100% చేస్తానే ఉంది. మాకు యాదవ్ల మేము గొర్రె కూడా డీడీ కడుకున్నాం. గొర్రె ఇస్తున్నాడా మీకు? సెకండ్ విడత వచ్చిన నెలకు లిస్ట్ లో పేర్లు వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ విడత సెకండ్ విడత ఉంది మాది. మా ఇంట్లో 3 గడ్డాం, మాకు వస్తాను నమ్మకం ఉంది. గొర్రె ఇచ్చిన సంతోషమే, లేకుంటే అమౌంట్ ఇచ్చిన సంతోషమేం. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మరి అన్ని విధాలుగా మరి చదువుకున్న విద్యార్థులను ఆదుకుంటుంది ప్రభుత్వం అని తెలంగాణ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు. మరి తెచ్చుకున్నట్టుగా మరి నిరుద్యోగులకు, యువకులకు, యువతీలకు మరి న్యాయం జరుగుతుందా? మరి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందా? ఇప్పుడు చదువుకున్నోళ్ళకి అయితే ఇప్పుడు ఏదన్నా ప్రైవేట్ లైన్ సంపాదించగలుగుతారు. గవర్నమెంట్ జాబ్ వచ్చి టాలెంట్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవచ్చు. అట్లా ఆ విధంగా అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయా? ఇప్పుడు చేసిన అని చెప్పారు కదా, అది అడిగిన పేపర్ లీకేజీలు అవి జరుగుతున్నాయని చెప్తున్నారు. బండి సంచి చేసిన 10th క్లాస్ ఉన్న పేపర్ లీక్ చేసి అంతకుముందు కూడా లీకేజ్ అవుతున్నాయి. ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారన్న? ప్రభుత్వము చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలి కానీ వాళ్ళు ఐ థింక్ అట్లా వాళ్ళు చేసారు. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా మంచి హైదరాబాద్ కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. నిరుద్యోగులకు కూడా నీరు అంత ఇబ్బంది ఏం లేదు. అట్లా మరి పోలేపల్లి గ్రామంలో చూసుకుంటే మరి ఖాళీ జాగు ఉంటే ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సేవ అందిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని వచ్చిందా? ఇంకొకటనా, మాకు ఏది పెద్ద విలేజ్ మాది, 40 ఏళ్ళు శాంక్షన్ అయ్యి 40 కాకపోతే ఎమ్మెల్యే సార్ 60 ఇస్తున్నారు. మా ఊళ్ళో ఇంకా ఆ పార్టీలు ఇప్పటిలో లొల్లి పెట్టేసి ఆ డెవలప్ క్యాన్సిల్ చేసేసారు. ఏదో ఒక బిల్డింగ్ ఇది మీరు వచ్చే షెడ్యూల్ చూడు, షెడ్యూల్ కాడ కారణం మీద గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అదంతా ఊరు అంతా లొల్లి చేసి దాన్ని ఆప్ చేసారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ జగన్నతానే కడదు కదా, సొంతంగా అయితే కొని కట్టాలంటే కొని కడతా గవర్నమెంట్. ఆ విధంగా ఆ పార్టీలు ఈ పార్టీలు కలిసి లొల్లి పెట్టేస్తే అంతకైపోయి మొన్న హాస్పిటల్ కడతానే వస్తే కూడా లొల్లి మా ఊళ్ళో ఎమ్మెల్యే సార్ కోప్ మైండ్ కట్టాలి, మీ ప్రతి ఒక్క దానికి కట్టుకుంటే బాగాలి ఎమ్మెల్యే సార్ కోప్ మైండ్. గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ అయ్యింది సమస్య పక్కనే. ఏం హాస్టల్ శాంక్షన్ అయింది? హాస్పిటల్ హాస్పిటల్ గవర్నమెంట్ మినీ హాస్పిటల్ అట్లా అట్లా ఆ విధంగా. ఇక్కడ పోలేపల్లి సెడ్జ్ ఉంది, మరి పోలేపల్లి సెడ్జ్ లో మరి మీ గ్రామంలో ఎంత అంటే ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించారు అన్న? ఉద్యోగాలు అంటే అన్న వేరే ఊరికి వెళ్ళి వేరే రాష్ట్రాలకు వచ్చి బతురు అన్న, మా ఊరులు పోరు. అది ఏమంటే మా ఊర్లో పోయిన ఏమంటే మాది ఊరు కంపెనీలు మా డిమాండ్ చేస్తారు. తాన పోయిన తన డిమాండ్ చేయక రాదు, పని చేసి తన. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళాన నువ్వు పొద్దుగాల 9 గంటలకు చూడు, 8 గంటలకు చూడు, రోడ్డు సందు లేకుంటుంది. వేరే దేశాల పనులు వచ్చి బతురు మా తాన. మేము వేరే ఊరికి చెప్పుకోవాలంటే గల్లీ ఊరి పేరు చెప్పాలంటే మాకు గల్లీ అనిపిస్తుంది. మా ఊరిలో పని చేసుకోలేదు కదా, ఇద్దరు ఆల్మూడు ఎవరో ఇంట్లో 20 వేలు 30 వేలు వస్తానా? ఒప్పుకుని పోయినా చేసుకుంటుంది మంచిగా ఉండరు. అగో చూడు ఉన్న అక్కడ ఉండు కనపడతారు లేడీస్ వాళ్ళు, ఒక మా ఊరులు కానీ వాళ్ళు బయట ఊర్లలో వచ్చి చేసుకొని పని చేసుకొని బతురు కిరాయిలకు ఉండి. అది ఇప్పుడు ఈ పెద్ద మంచి ఇంట్లో మూడు 2-3 కుటుంబాలు కిరాయిలకు ఉండయి. అట్లా మా ఊరలు బోరు డిమాండ్ అంటే ప్రభుత్వం గెలిచినాక మరి అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి చేస్తుంది అన్న? ప్రభుత్వం కానీ ఏం లోటు లేదన్నా, షాపులు ప్రతి ఒక్క పని చేస్తుంది. రోడ్లు గీళ్ళు అన్ని నీట్గా ఉండే. బీసీ బంధన్ అని 1 లక్ష రూపాయలు స్కీమ్ తీసుకొచ్చింది, మరి బీసీలు అందరి అన్ని కులాలకు న్యాయం చేసిందా? మరి ఇంకా న్యాయం అంటే చేస్తుంటుంది కదా, ఇప్పుడు అన్ని కులాలకు ఇస్తే న్యాయం చేసినట్లు అనుకో. కులాలకే ఇస్తున్నాడు, అది ఇట్లా మరి నియోజకవర్గానికి కొంతమందికి కేటాయిస్తున్నారు, కొన్ని లక్షల మంది అప్లై చేసుకుంటే కొంతమందికి ఇస్తే ఏ విధంగా న్యాయం జరుగుతాను? ఏం తీసుకో ఇంతమంది కానీ అప్లై అయితే చేసిరు మొత్తం. అది ఆ విధంగా అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అయితే అన్ని విధాల సంక్షేమ గౌరవకరం అన్న, మనకు రాష్ట్రం వచ్చి గౌరవకరం అంతే.
29 రాష్ట్రం లాస్ట్ రాజం మనం వచ్చింది అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందంజలు ఉంది డెవలప్మెంట్ లా అట్లా మరి మిషన్ బైత నీళ్ళు రోజు వస్తున్నాయా మీ ఊర్లో వస్తాయనా పర్లేనా ఇప్పుడు సర్పంచ్ లెక్క సర్పంచ్ ఐసవంతులకి ఇచ్చిన నీళ్ళ పని సరిపోతుంది సర్పంచ్ కి ఆ పైప్ లైన్ దోగు ఈ పైప్ లైన్ దోగు ఆ మోటార్ వీకి మోటార్కి అదే పని సరిపోతుంది నీళ్ళ నీళ్ళ కోట్లేదు కరెంట్ కోట్లేదు ముసలో పింఛీలు కానీ ఇలా ముసలాయన డేట్ చెప్తుంది ఈ రోజు పోయి ఇలా తారీఖు అంటే ఆమె చెప్పుతుంది అట్లా అది విధంగా అయిపోయింది అన్న ముసళ్ళ పరిస్థితి ఇప్పుడు మా నాయన ఒక 200కి పెంచిన వస్తే నేను పోయి అడిగేది 200 కూడా 20 రూపాయలు 100 రూపాయలు అడిగే కానీ ఇప్పుడు మా ఇంట్లో ఎవరు పెంచిరాదు మా తమ్మికి జాబ్ ఉంది కాబట్టి మా ఇంట్లో పెంచడం మాకు అదే సంతోషం అదే కూడా కర్లా నాకు 12 ఎకరాల పొలం నాకు రైతు ఇబ్బంది వస్తుంది వ్యవసాయం చేసుకుంటాం మరి ఇప్పుడు 6 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలనుకుంటారా రావాలే ఖచ్చితంగా వస్తేనే బాగుంది లేకపోతే ఈ ఆగమం చేసి సరే ఇన్నోళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఓ డెవలప్మెంట్ ఎవరోదాలేక వాళ్ళు కుట్రలు చేస్తున్నారు మన అధికారం రావాలి తెలంగాణ అంటారు రాదు బీజేపీ రాదు కాంగ్రెస్ అయితే కుట్టుకోవాలి పీటుకోవాలి సరిపోతుంది వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు మరి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి బాగానే ఉందా సంక్షేమ పథకాలు బాగానే వస్తాయి తెలంగాణకి ఏమి ఇచ్చిందన్న ఏమి ఇచ్చారు వాళ్ళు అది ఇచ్చారు అని చెప్పి గ్యాస్ పెంచారు ఇప్పుడు మాకు రైతుకు 600 దునే టాడరు డీజిల్ రేట్ పోయినాక 800 ఇస్తున్నాం మేము ఇప్పుడు అట్లా ఎంత ఉంది కరెక్ట్ దుంతి 800 ఇచ్చేది ఈ 1400 ఇస్తున్నాం ఏదంటే డీజిల్ పెరిగింది అని చెప్తారు సాబ్గా అట్లా అవుతుంది ఆ విధంగా అయిపోతుంది మోడీ ఏం చేసి 15 లక్షలు ఇస్తా అదేదో జీరో అకౌంట్ కోల్దేవు దానా దాని పైసా దాని ఇవన్నీ అట్లా అవన్నీ ఏం చేయలేరు నా ఫెయిల్ అయింది వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ అవుతా అధికారం రావాలి ఓకే అన్న మంచిది.